జనరలీ అడగాలి కాబట్టి దిస్ ఇస్ అ రెగ్యులర్ క్వశ్చన్. హీరోయిన్ తో మీ కెమిస్ట్రీ ఎలా ఉందండి? మా కెమిస్ట్రీ గురించి మీరు చెప్పాలండి. చూసి సినిమాలో చాలా బాగుంది, ఇట్ వాస్ నైస్ కెమిస్ట్రీ. అండ్ మధ్య మధ్యలో దేర్ వాస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్. అండ్ దెన్ కొంచెం బయాలజీ. ఇట్ వాస్ గుడ్. ఇట్ లుక్ వెరీ రియల్ అండ్ ఎడ్యుకేషనల్ కూడా. యా, హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు. యా, బట్ నాకు నేను బుజ్జి గారికి అంటే మాకు ఈ గీత దొరకడం కొంచెం టైం పట్టింది. 25 మంది గీతలను చూసారంట కదా. నంబర్ నాకు చెప్పలేదు. 20-25 సర్లే, నువ్వు 12 మంది గీతలు చూసుంటావు, నీ దాకా వచ్చి ఉంటుంది అది. నా దాకా జస్ట్ కొన్ని తెలిసిన పేర్లు వచ్చాయి. షార్ట్ లిస్టెడ్ 7-8 ఇల్లు ఉంటాయి. 7-8 ఇల్లు ఉంటాయి. మిగతా కొత్త గీతలు ఉన్నాయి. కొత్త గీతలు. ఓకే. సో ఇట్ టుక్ అస్ అంటే నేను సినిమా సైన్ చేసా, షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏందబ్బా ఎప్పుడో నేను ఫాలో అప్, ఇక్కడ వీల్ పడే కష్టాలు నాకు తెలియదు ఎందుకంటే నాకు చెప్పట్లేదు. ఇంకా సగం ప్రాబ్లం ఏంటంటే ఉన్న అంటే గీత ఇస్ వన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. బుజ్జి గారికి ఒక నైస్ నోన్ హూ కెన్ సమ్మన్ హూ కెన్ కంపీట్ విత్ దిస్ రోల్ అండ్ ఆ రోల్ అంతా ఇట్లా డామినేట్ చేసే పర్సనాలిటీ కావాలి. సో దే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ నేమ్స్ కానీ అందరూ నో అన్నారు. ఈ విజయ్ గారితో ఏం చేస్తాం, స్టారీలతో అంటే అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వలేదు. బిఫోర్ అర్జున్ రెడ్డి, ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. ఓకే. సో ఈ కాన్సెప్ట్ నాకు తెలియదు. అయితే వీళ్ళకి పాపం నోలు చెప్పి నాకు చెప్పలేక వాళ్ళు వాళ్ళ కష్టాలు పడి అలా అన్నారా విజయ్, నీతో ఏం చేస్తాము అని? నాతో లేదు, వాళ్ళతో. ఐ మీన్ రష్మిక, నువ్వు కూడా అన్నావా అలాగా? I was battling through my dates. అంటే I had to do this film. అలా ఫస్ట్ ఇట్లా విజయ్ హీరో అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నాకు ఆ టైంలో నాకు హీరో అది ఇది యాక్చువల్లీ డిడ్ మ్యాటర్. నాకు తెలియదు, నేను వెళ్ళి కలిసి కథ చెప్పాను మమ్మీకి ఇద్దరికి. తను బాగా ఎగ్జైట్ అయింది. నేను కథ చెప్పేటప్పుడు చూసా తను నవ్వుతుంది కరెక్ట్గా, అంటే లాంగ్వేజ్ రాకపోయినా నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్పలేను కదా. అమ్మాయి కన్నడలో విని అర్థం చేసుకో. అంతే, మనం తెలుగులో చెప్తుంటే ఏ భాషలో కావాలంటే బాగా, అది అవతల ప్రాబ్లం నాది కాదు అది. సో ఐ థింక్ ఆల్మోస్ట్ లేచి చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి స్క్రిప్ట్ అయ్యింది అని చెప్పాను అంతే. అండ్ తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఐ అంటే 2-3 మంత్స్ నేను వెరీ షూటింగ్లో ఐ వాస్ కాట్ అప్, కానీ యునో ఐ కుడెంట్ గెట్ ఓవర్ దిస్. అంటే ద ఫ్యూ గట్ ఫీలింగ్స్ ఉంది కదా, చేయాలి యునో యూ హ్యావ్ టు డూ ఇట్ అని. సో ఐ ఫాట్ విత్ మై పేరెంట్స్, ఐ ఫాట్ విత్ ఎవ్రీవన్ లిటిల్ బికాజ్ యువర్ డేట్స్ వే బ్లాక్ సమ్వేర్ ఎల్స్. యా, అండ్ మై మమ్ వాస్ లైక్ వై యూ టేకింగ్ సో మచ్ ప్రెషర్. ఐ నో, కానీ ఐ వాస్ లైక్ నో, చేయాలి, చేస్తా, యునో ఐ విల్ షో ఇట్ టు యూ అని. సో టుడే ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. సో ఇప్పుడు మనము పెగ్గు వేస్తే డిఫరెంట్ మీటర్లు పక్కన వస్తుంది కదా, ఈ థాట్ భలే ఉందండి అసలు. అరే ఇదేంటబ్బా, ఇది ఇదేదో మీటర్ వస్తుందండి పక్కన. అభిమానం ఏంటి? అభిమానం టైటిల్ అండి. ఫస్ట్ సాధారణం, సాధారణం అప్పుడు డీసెన్సీ 95%, వైలెన్స్ 5%. తర్వాత అభిమానం అంటే ఇది సలహా ఇస్తుంటాం బాబు అలా చేయాలి అలా చేయాలి అది. అప్పుడు చిన్న వీటి మీద చిన్న అఫెక్షన్తో అప్పుడు ఒక 80 డీసెన్సీ 20 వైలెన్స్కి వెళ్తుంది. సో ఇంక నుంచి ఇటు స్ట్రగుల్ రేజ్ అయ్యి వెళ్ళకూడదు, ఇంక చివరికి సన్నాసిన అనమాట. అప్పుడు మైనస్ ఆల్మోస్ట్ 110 ఎంత ఉంది అప్పుడు వైలెన్స్? 110 ఇది -10. రామకృష్ణ కదా, తను కూడా మీ ఇద్దరిది కాంబినేషన్ లైక్ హీరో హీరోయిన్ హిట్ పేర్ లాగా, మీ ఇద్దరిది మంచి హిట్ పేర్. అంటే నాకు అతను ముందు నుంచి సినిమా కంటే ముందు నుంచి తెలుసు. అండ్ అర్జున్ రెడ్డిలో కలిసి చేసాము. ఈ సినిమాలో కూడా ఇంకా బలవంతంగా పట్టుకొచ్చేసా, రాహుల్ని పెట్టేయండి రాహుల్ని పెట్టేయండి అని. ఎందుకంటే కొంచెం మా ఏజ్ గ్రూప్ ఇవన్నీ సిమిలర్ ఉంటుంది, సెట్ మీద పనిచేయడానికి కూడా ఈజీ ఉంటుంది, మా అండర్స్టాండింగ్ ఎనర్జీ ఇవి సిమిలర్ ఉంటాయి కాబట్టి. సో వాడిని కాస్ట్ చేసాము. వాడు మధ్యలో నన్ను తిట్టుకున్నాడు కూడా. మా సినిమా కొంచెం స్ట్రెచ్ అయింది షూట్ అయితే. ఇప్పుడు ఈరోజు 2-3 సార్లు కాల్ చేశాడు, నేను నిద్రలు ఉండి ఎత్తలేదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తాడే మరి థ్యాంక్స్ రాకుండా. ఏమో వినాలి ఒకసారి వాడి మీటర్ ఈ టైంకి.